ర్యాంకులు మరియు నివేదికలు ఒకటి విశేషమైన విజయంలో భారతీయ ఎడ్టెక్ స్టార్టప్ అయిన ఎమెరిటస్ టాన్ మ్యాగజైన్ యొక్క వరల్డ్ స్టాప్ ఎడ్టెక్ కంపెనీస్ ఆఫ్ రెండువేల ఇరవై నాలుగు ర్యాంకింగ్లో గౌరవనీయమైన అగ్రస్థానాన్ని పొందింది రెండు వేల పదిహేనులో అశ్విన్ దామెర మరియు చైతన్య కాళీపట్నపుచే స్థాపించబడిన ఎమెరిటస్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం హార్వర్డ్ బిజినెస్ స్కూల్ మరియు ఎంఐటీ లోన్తో సహా ప్రతిష్టాత్మక ప్రపంచ విశ్వవిద్యాలయాల నుండి కోర్సులను అందిస్తుంది రెండు ఖాట్మండు లోయలో వాయు కాలుష్య స్థాయిలు ప్రమాదకరంగా పెరుగుతున్నందున నేపాల్ ఆరోగ్య మరియు జనాభా మంత్రిత్వ శాఖ నివాసితులు ముసుగులు ధరించాలని కోరింది ఐక్యూఎ ప్రపంచవ్యాప్తంగా నూట ఒకటి నగరాల్లో నిజ సమయ కాలుష్యాన్ని కొలిచే సంస్థ ప్రకారం ఖాట్మండు ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్య నగరంగా ర్యాంక్ చేయబడింది మూడు భారతదేశం యొక్క స్థిరమైన ఆర్థిక వృద్ధికి నిదర్శనంగా హెన్లీ మరియు పార్ట్నర్స్ మరియు న్యూ వరల్డ్ వెల్త్ ద్వారా సంపన్న నగరాల నివేదిక రెండువేల ఇరవై నాలుగు ప్రకారం ముంబై మరియు ఢిల్లీ ప్రపంచవ్యాప్తంగా టాప్ యాభై సంపన్న నగరాల్లోకి ప్రవేశించాయి ముంబై ఇరవై నాలుగో స్థానంలో నిలవగా ఢిల్లీ ముప్పై ఏడో స్థానంలో నిలిచింది నాలుగు రెండువేల ఇరవై మూడు నుండి ఇరవై నాలుగులో యుఎస్ఏ యుఏఈ చైనా మరియు యూకే వంటి కీలక మార్కెట్లలో ప్రధాన లాభాలతో రెండు వందల ముప్పై ఎనిమిది దేశాలు ప్రాంతాలలో నూట పదిహేనుకి భారతదేశం సానుకూల ఎగుమతి వృద్ధిని సాధించింది అయితే ఈ కాలంలో నూట ఇరవై నాలుగు దేశాల నుంచి దిగుమతులు తగ్గాయి ఐదు నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ ఏనేసేసో నిర్వహించిన ఇరవై రెండో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే పీఎల్ఎఫ్ఎస్ జనవరి మార్చి రెండు వేల ఇరవై నాలుగు కాలంలో భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో పదిహేను ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సుగల వ్యక్తులలో నిరుద్యోగిత రేటు ఆరు పాయింట్ ఏడు శాతంకి తగ్గిందని వెల్లడించింది పాయింట్ ప్రస్తుత వీక్లీ స్టేటస్ విధానం ఆధారంగా నిరుద్యోగ రేటు కార్మికుల జనాభా నిష్పత్తి డబల్యూపీఆర్ మరియు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎల్ఎఫ్పిఆర్ తో సహా వివిధ శ్రామిక శక్తి సూచికలపై సర్వే అంతర్దృష్టులను అందిస్తుంది ఆరు సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ సిడబ్ల్యూయూఆర్ తన రెండు వేల ఇరవై నాలుగు నివేదికను విడుదల చేసింది ఇది భారతీయ ఉన్నత విద్యా సంస్థలకు మిశ్రమ బ్యాగ్ని వెల్లడించింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం అహ్మదాబాద్ తన ర్యాంక్ ను మెరుగుపరుచుకోగా ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్తో సహా అనేక ఇతర సంస్థలు క్షీణించాయి పరిశోధన అవుట్పుట్లో పురోగతి ఉన్నప్పటికీ ఈ విజయం ఉన్నత విద్యా నైపుణ్యానికి సమానంగా అనువదించడం లేదని నివేదిక సూచిస్తుంది ఇంకా ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ ఎయిత్లు వైవిధ్యమైన పనితీరును కనబరిచాయి ఐఐటి బాంబే ముఖ్యంగా ర్యాంకింగ్స్లో ఎగబాకింది ఏడు ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఓఎన్డిసి రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించబడిన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చొరవ ఈ ఏడాది ఏప్రిల్లో లావాదేవీలు డెబ్బై లక్షలను దాటడంతో విశేషమైన వృద్ధిని సాధించింది డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ డిపిఐటి నేతృత్వంలో ఓఎన్డీసీ డిజిటల్ కామర్స్ ను ప్రజాస్వామ్యకరించడం మరియు అన్ని పరిమాణాల వ్యాపారాల కోసం ఒక స్థాయి ప్లేయింగ్ ఫీల్డ్ను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది ఉపశీర్షికల ద్వారా ఓఎన్ యొక్క ముఖ్య ముఖ్యాంశాలు మరియు ప్రాముఖ్యతను అన్వేషిద్దాం ఎనిమిది వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ట్రావెల్ మరియు టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం ముప్పై తొమ్మిదో స్థానానికి చేరుకుంది ఇది రెండు వేల ఇరవై ఒకటిలో యాభై నాలుగో స్థానం నుండి గణనీయమైన మెరుగుదలని సూచిస్తుంది మహమ్మారి ద్వారా ఎదురయ్యే సవాళ్లు ఉన్నప్పటికీ భారతదేశం తన ప్రయాణ మరియు పర్యాటక పరిశ్రమ యొక్క వివిధ అంశాలలో స్థితిస్థాపకత మరియు పోటీతత్వాన్ని ప్రదర్శిస్తుంది తొమ్మిది వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇటీవలి నివేదిక ప్రకారం గంగా నది పరీవాహక ప్రాంతంలో నాలుగు వేలు కంటే ఎక్కువ గంగా డాల్ఫిన్లు ఉన్నాయి వీటిలో రెండు వేలు డాల్ఫిన్లు ఉత్తరప్రదేశ్లో ప్రధానంగా చంబల్ నదిలో కనిపిస్తాయి ఈ పెరుగుదల నది యొక్క కాలుష్య స్థాయిలు తగ్గుముఖం పడుతుందని మరియు ప్రభుత్వ పరిరక్షణ ప్రయత్నాలు ప్రభావవంతంగా ఉన్నాయని సూచిస్తున్నాయి పది తాజా ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్లో ఢిల్లీ ప్రపంచంలోని వెయ్యి అతిపెద్ద నగరాల్లో మూడు వందల యాభయో స్థానాన్ని పొంది అత్యధిక ర్యాంక్ పొందిన భారతీయ నగరంగా ఆవిర్భవించింది ఏదేమైనప్పటికీ ఏ భారతీయ నగరం కూడా టాప్ మూడు వందలులోకి ప్రవేశించలేకపోయింది నూట అరవై మూడు దేశాలకు చెందిన నగరాలను కలిగి ఉన్న ఈ సూచిక ఆర్థిక శాస్త్రం మానవ మూలధనం జీవన నాణ్యత పర్యావరణం మరియు పాలన అనే ఐదు కీలక విభాగాలలోని నగరాలను మూల్యాంకనం చేస్తుంది లండన్ శాన్ జోస్ టోక్యో మరియు పారిస్ తర్వాతి స్థానాల్లో న్యూయార్క్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది పదకొండు పదో వరల్డ్ వాటర్ ఫోరంలో ఆవిష్కరించబడిన వాటర్ ఫర్ షేర్డ్ ప్రోస్పిరిటీ అనే ప్రపంచ బ్యాంక్ నివేదిక జనాభా పెరుగుదల పట్టణీకరణ మరియు వాతావరణ మార్పుల వల్ల తీవ్రమవుతున్న ప్రపంచ నీటి ప్రాప్యత అసమానతల మధ్య సమాన సమాజాలను పెంపొందించడంలో నీటి కీలక పాత్రను వివరిస్తుంది ప్రపంచవ్యాప్తంగా సమ్మిళిత నీటి భద్రతను నిర్ధారించడానికి సమగ్ర వ్యూహాల ఆవశ్యకతను ఇది హైలైట్ చేస్తుంది పన్నెండు తన తాజా నోటిఫికేషన్లో ఆదాయపు పన్ను శాఖ వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి వ్యయ ద్రవ్యోల్బణ సూచిక కీని మూడు వందల అరవై మూడు వద్ద ఏర్పాటు చేసింది స్థిరాస్తి సెక్యూరిటీలు మరియు ఆభరణాలతో సహా వివిధ మూలధన ఆస్తుల విక్రయం నుండి ఉత్పన్నమయ్యే దీర్ఘకాలిక మూలధన లాభాలను గణించడంలో ఈ సూచిక సహాయపడుతుంది కాబట్టి ఇది పన్ను చెల్లింపుదారులకు కీలకమైనది కీ ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేయడానికి ఒక సాధనంగా పనిచేస్తుంది పన్ను చెల్లింపుదారులు కేవలం ద్రవ్యోల్బణానికి ఆపాదించబడిన లాభాల కంటే ఆస్తుల యొక్క నిజమైన ప్రశంసలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా లాభాలను ఖచ్చితంగా నిర్ణయించడానికి అనుమతిస్తుంది